సాంస్కృతిక అంశాలని తెలుగులో డెమో క్లాసెస్గా మీకు అందిస్తున్నాను. ఈ క్రమంలో ఈ వీడియోలో ఈరోజు నేను టీమ్ వ్యూవర్ అనే సాఫ్ట్వేరు వల్ల ఉపయోగమేమి, ఆ టీమ్ వ్యూవర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే అంశాలు వివరిస్తాను. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్ ఇంజన్లో టీమ్ వ్యూవర్ అని టైప్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్లో టీమ్ వ్యూవర్ 8 ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ని ఎంచుకున్నాను. గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉన్న రిజల్ట్స్లో మొట్టమొదటి వెబ్సైటు www.teamviewer.com అనేది ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ కూడా ఉంది. సో ఆ సాఫ్ట్వేర్లోకి, ఆ వెబ్సైట్లోకి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ టీమ్ వ్యూవర్ అనే సాఫ్ట్వేర్ యొక్క వెబ్సైట్ వచ్చింది. ఇది నాన్ కమర్షియల్ లైసెన్స్ ఫ్రీగా ఇస్తుంది. లైసెన్స్ కమర్షియల్ పర్పస్కి అయితే లైసెన్స్ కోసం కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఆండ్రాయిడ్, విండోస్, ఐఫోన్, ఐపాడ్, మొబైల్స్ డివైజెస్లో, ఏ డివైజెస్లోనైనా ఇది పనిచేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏమంటే, సుదూరంలో ఉన్న కంప్యూటర్ని మనం ఇక్కడి నుంచే పని చేయడం అన్నమాట. అంటే ఆ సిస్టంలో సెట్టింగ్ని మార్చడము, ఆ సిస్టంలో ఒక ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేయడము, ఆ సిస్టంలో ఒక ప్రోగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేయడము లాంటి పనులు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించి మనం చేయవచ్చు. సో మనము స్టార్ట్ ఫుల్ వర్షన్ ఇట్స్ ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది డౌన్లోడ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం మనం గమనించవచ్చు. నేను ముందుగానే మీకు డౌన్లోడ్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంచుకున్నాను. ఇది 5.5 MB ఉంటుంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఈ వర్షన్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి రన్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు అది ఇన్స్టలేషన్ ప్రాసెస్ని చూపిస్తుంది. ఓకే, హౌ డు యూ వాంట్ టు ప్రొసీడ్ ఇన్స్టాల్ అని ఆప్షన్ ఉంది. హౌ డు యూ వాంట్ టు యూజ్ టీమ్ వ్యూవర్, కంపెనీ కమర్షియల్ యూజ్, పర్సనల్ నాన్ కమర్షియల్ యూజ్, బోత్ ఆఫ్ అబౌవ్ అని ఉంది. సో నేను పర్సనల్ నాన్ కమర్షియల్ యూజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాక్సెప్ట్ ఫినిష్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో మనకు టీమ్ వ్యూవర్ 8 అనే ప్రోగ్రాము అనే సాఫ్ట్వేరు ఇన్స్టాల్ అవబోతూ ఉంది మన సిస్టంలో. ఇక్కడ ప్రాసెస్ని గమనించవచ్చు. ఈ టీమ్ వ్యూవర్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి నా నిజ జీవితంలో ఒక జరిగిన ఘటనను ఇప్పుడు మీకు వివరిస్తూ ఉన్నాను. నేను 1 ఇయర్ క్యాస్పర్స్కై యాంటీవైరస్ ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను నెట్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని మిస్లీనియస్ సాఫ్ట్వేర్స్ నా సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్నాయి, మరియు కొన్ని వైరసెస్ ఈ యాంటీవైరస్ ప్రోగ్రామ్ క్యాస్పర్స్కై డిలీట్ చేయలేకపోయింది. సో నేను క్యాస్పర్స్కైకి కాల్ చేశాను. క్యాస్పర్స్కై వాళ్ళు, మీ సిస్టంలో టీమ్ వ్యూవర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి, మేము డైరెక్ట్ మా హెడ్ ఆఫీస్ ముంబై నుంచి మీ సిస్టమ్ని సెట్టింగ్స్ మార్చి స్కాన్ చేస్తాము, అప్పుడు మీ సిస్టమ్ నుంచి వైరస్ని తొలగిస్తాము అని కస్టమర్ కేర్ ప్రతినిధులు చెప్పడంతో నా సిస్టంలో టీమ్ వ్యూవర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. తర్వాత వారు నాకు ఒక టైం చెప్పారు. ఆ టైంలో నేను సిస్టమ్ ముందర ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి నా సిస్టంలో స్కాన్ చేసేసి సిస్టమ్ని
నా సిస్టంలో ఉన్న క్యాస్పర్స్కి సెట్టింగ్స్ అన్నీ మార్చేసి నా సిస్టమ్ను స్కాన్ చేసి నాకు మిస్లీనియస్ సాఫ్ట్వేర్స్ నుంచి విముక్తి కలిగించారు. అదేవిధంగా నా ప్రింటర్ ఒకటి ఇంక్జెట్ ప్రింటరు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ టీమ్ వీవర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా అతను హైదరాబాద్ నుంచి మా ఫ్రెండు ఆ సిస్టమ్ని నా సిస్టమ్ ద్వారా నా ప్రింటర్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ఈ విధంగా రిమోట్గా ఉన్నప్పటికీ మన ఫ్రెండ్స్ మన వెల్ విషర్స్ నుంచి మనము సహాయము పొందవచ్చు. సో ఇప్పుడు మన సిస్టంలో టీమ్ వీవర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడ ఐకాన్ చూపిస్తుంది టీమ్ వీవర్ 8 అనేది. సో ఇక్కడ మన ఐడి ఈ విధంగా ఉంది, మన పాస్వర్డు ఈ విధంగా ఉంది. మనం పార్ట్నర్తో మనం ఎవరి సిస్టమ్నైతే ఇన్స్టాల్ ఎవరి సిస్టమ్నైతే పనిచేయాలనో దూరంగా ఉన్న మన స్నేహితులు వాళ్ళు వాళ్ళ సిస్టంలో టీమ్ వ్యూవర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత వాళ్ళ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాళ్ళ సిస్టమ్ను మనం ఇక్కడి నుంచి చూడవచ్చు. ఈ ఎలా ఒక సిస్టమ్ని రిమోట్ యాక్సెస్ చేయాలా అనే విషయాన్ని మరొక వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో టీమ్ వ్యూవర్ని ఎలా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మరియు వాటి ఉపయోగాలు మనం తెలుసుకున్నాం. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.